మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో అన్నను హత్య చేసిన కేసులో తమ్ముడితో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ సిఐ వెంకటరత్నం కే సముద్రం ఎస్ఐ సతీష్తో పాటు వారి సిబ్బందిని ఎస్పీ కోటిరెడ్డి అభినందించారు. ముందు చెప్పాలి భయ్, ఇప్పుడు డ్రెస్ లెక్ పెట్టక ముందు చేయాలి, ఈ ప్రాక్టీస్ లేదా అది. ఈ నెల మహబూబాబాద్ జిల్లా కేసముద్రం హెడ్ క్వార్టర్లో చిట్టి కొంచెం దగ్గరలోనే ఒక దారుణమైన మర్డర్ జరిగింది. ఈ మర్డర్లో వెలగబోయిన వెంకన్న అనే వ్యక్తిని సుయాన అతనికి తమ్ముడు వెలగబోయిన చంద్రయ్య అతని కొడుకు రాజశేఖర్ ఇంకొక కొడుకు శ్రవణ్ ముగ్గురు చేల్లో ఉన్నప్పుడు దారుణంగా పారలతోని గడపారతోని కొట్టి చంపేయడం జరిగింది. ఈ కేసు పూర్వపరాలు చూసినట్లయితే వెలగబోయిన వెంకన్న వెలగబోయిన చంద్రయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరి ఆస్తి పంపకాలు చాలా రోజుల క్రితం జరిగింది. అయితే పెద్ద కొడుకు కాబట్టి పెద్దలు 15 గుంటల భూమిని జ్యేష్ఠపాల్ కింద ఇవ్వడం జరిగింది. ఆ జ్యేష్ఠపాల్ భూమిలో నాకు సగభాగం రావాలని చెప్పి కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయంలో చంద్రయ్య వెంకటతో గొడవ పడుతున్నాడు. అనేక సార్లు పంచాయతీ జరిగి పెద్ద మనుషులు సర్ది చెప్పినా కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. 8/8/2020 రోజున ఉదయం 9 గంటలకు